ఇక తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి పంజా విసురుతోంది. అర్ధరాత్రి నుంచి తెల్లవారే వరకు భారీగా పొగమంచు కురుస్తోంది. అల్లూరి జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలో 8 గంటల వరకు పొగమంచు దొంతరలు వీడిపోవట్లేదు. అల్లూరి జిల్లా ఏజెన్సీలో పొగమంచు దట్టంగా కురుస్తోంది. మినుములూరులో 10 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. పాడేరులో 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఓవైపు చలికి వణుకుతూనే ప్రకృతి అందాలను వీక్షిస్తున్నారు పాడేరు వంజంగికొండ సందర్శకులు. తెలంగాణలోని పలు జిల్లాల్లో చలి తీవ్రత పెరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొమరంభీం జిల్లా సిర్పూర్ యూలో 8.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైతే ఆదిలాబాద్ జిల్లా బేలలో 8.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లా పెంబిలో 10 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. మంచిర్యాల జిల్లా ర్యాలీలో 12.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత. ఏజెన్సీలో జనం పడుతున్న ఇబ్బందులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాపై చలి పంజా విసురుతుంది. గత 3 రోజులుగా చూసుకున్నట్లయితే ఉమ్మడి జిల్లాలో సింగిల్ డిజిట్ కు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు కొమరంభీం జిల్లాలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా సిర్పూరియులో 8.4, 8.7 ఈ విధంగా 3-4 రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఏజెన్సీ ప్రాంతాలు చలితో గజగజ వణికిపోతున్నాయి. ఎక్కడ చూసినా చలిమంటలే దర్శనమిస్తున్నాయి. పల్లె పట్టణం అనే తేడా లేకుండా చలి పంజా విసురుతున్న నేపథ్యంలో చలిమంటలకు పరుగులు తీస్తున్న పరిస్థితి. మరోవైపు స్వెట్టర్లు మఫ్లర్లతో పాటు ఉపశమనం పొందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చలి నుంచి కాపాడుకోవడం కోసం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. స్వెటర్లు ధరించడం, మఫ్లర్లు వేసుకోవడం, తర్వాత ఉదయం వేళల్లో పనిచేసే వాళ్ళైతే తగిన జాగ్రత్తలు తీసుకొని బయటకు వస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. చలికి తట్టుకోలేని పరిస్థితి నెలకొంది. చిన్నపిల్లలు, వృద్ధులు, మధ్య వయస్కులు సైతం చలికి గజగజ వణికిపోతున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. ఇప్పటికే వాకింగ్ కావచ్చు, ఇతర పనుల నిమిత్తం వెళ్లాల్సిన వాళ్ళంతా ఇంటికే పరిమితం అవుతున్న పరిస్థితి. 10 గంటలు అయినప్పటికీ చలి తగ్గడం లేదు. డేలో సైతం గరిష్ట ఉష్ణోగ్రతల్లో సైతం వ్యత్యాసం రావడం జనం అయితే ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 3-4 రోజులుగా ఈ వాతావరణానికి ఆరోగ్య సమస్యలు సైతం తలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది ఆసుపత్రుల పాలవుతున్న సిచ్యువేషన్ ఉంది. జలుబు, దగ్గు కావచ్చు, ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కొమరంభీం జిల్లాలో సిర్పూరియులో 8.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఆదిలాబాద్ జిల్లాలో బేలాలో 8.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా పెంబిలో 10 డిగ్రీల పైగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా ర్యాలీ, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో 12.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 10 చోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి. ఎక్కడ చూసినా స్వెట్టర్లు మఫ్లర్లతోనే జనము కనిపిస్తున్న పరిస్థితి అయితే మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. ఇటు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే దుప్పటి కప్పుకొని పడుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే దుప్పటి దాన్ని ఇంట్లోనే ఉంటున్న పరిస్థితి. ఉదయం వేళల్లో గడప దాటాలంటేనే జంకుతున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఓవరాల్గా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడం, రోజురోజుకు పడిపోతున్న నేపథ్యంలో, చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జనం మాత్రం ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రతకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి టీవీ ఆదిలాబాద్.